హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు పట్టు చీరలు ఎలా మెయింటైన్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలైనా చీరలో ఉన్న షైనింగ్ని తగ్గకుండా కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచుకోవచ్చు వీటికి మనం ఏం చేయాలి దీని వాషింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా ఇప్పుడు మనం చీరలు అయితే ఎక్కువసార్లు ఐరన్కి ఇవ్వకూడదు ఎప్పుడైనా పట్టు చీరలు రోలింగ్ మాత్రమే ఇవ్వాలి ఐరన్ ఇస్తే వాళ్ళు బాగా హీట్ తోటి ఐరన్ చేసినప్పుడు మనకి బార్డర్స్కున్న షైనింగ్ మొత్తం పోతుంది మనం ఒక్కొక్కసారి ఐరన్ చేపించేటప్పుడల్లా షైనింగ్ కొంత కొంత తగ్గిపోయి వాటిల్లో ఉన్న గ్లో అనేది పోయి డల్గా అయిపోతాయి అన్నమాట అందుకని ఐరన్కి అయితే ఇవ్వకూడదు ఈ చీరలు మనం మినిమమ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్టుకున్న తర్వాత వాష్ చేస్తాము ఫస్ట్ చీర తెచ్చుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్టుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ టైం ఏం చేయాలంటే డ్రై వాష్కి ఇవ్వాలి ఆ డ్రై వాష్కి ఇచ్చి తర్వాత ఇంక మళ్ళీ ఇంకెప్పుడైనా మళ్ళీ కట్టుకుంటాం కదా ఒక ఫోర్ టైమ్స్ అలా కట్టుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి సెకండ్ టైం నుంచి మనం ఒక కొన్ని మనకి ఎక్కువ చీరలు ఉన్నాయనుకోండి ఎక్కువ కుంకుడుకాయలు లేకపోతే తక్కువ చీరలు ఉన్నాయంటే ఒకటి రెండు కుంకుడుకాయలు తీసుకొని ముందు రోజు నైట్ నానపెట్టుకొని పక్క రోజు బకెట్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు ఆ వాటర్లో వేసేసి అందులో ఆ కుంకుడుకాయ రసం కూడా వేసి మనకి ఎక్కడెక్కడైతే బాగా మాస్తాయో అంటే కింద అంచులు ఫాల్ దగ్గర ఫాల్ దగ్గర మనకి ఎక్కువ మాస్తుంది కింద నేలకు తగలడం వల్ల ఇంకోటి ఏంటంటే నడుం చుట్టూర మనం మడుస్తాం కదా అక్కడ చెమటకి అటువంటి చోట కొంచెం చేత్తోటి లైట్గా అలా అలా అనేసి ఎక్కువ రబ్ చేయకుండా ఎండ తగలని చోట మనం వీటిని ఆరేసుకుంటే సరిపోతుంది వీటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి తెల్ల పంచి ఒకటి తీసుకొని తర్వాత కొన్ని లవంగాలు తీసుకోవాలి మనకి మంచి స్మెల్ వచ్చేదాని కోసం ఇందులో ఫ్లేవర్ అంటే చందనం పౌడర్ కానీ మనకి ఏదైనా కానీ పర్ఫ్యూమ్ అయినా కానీ ఏదైనా మనం ఈ చీరలు మంచి వాసన వచ్చేదానికి అని చెప్పి ఈ మూడింటిని తీసుకొని నేను ఇక్కడ పర్ఫ్యూమ్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు పంచని నేను టూ పీసెస్గా కట్ చేశాను ఒక పంచ తీసుకొని ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకే దాంట్లో పెట్టి ఫోల్డ్ చేయడం కుదరదు రెండు పీసులు కానీ కట్ చేస్తే మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది కొన్ని ఒక పీసులో కొన్ని ఒక పీసులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో కొన్ని చీరలను ఉంచేసి ఈ చీరల చుట్టు వైపులా లేకపోతే వీటి మధ్యలో అక్కడొకటి అక్కడొకటి లవంగాలు వేయాలి ఈ లవంగాలు వేయడం వల్ల మనకి చీరలు ఎక్కువసేపు అంతే మాడత పెట్టి ఉంచడం వల్ల ఆ జరీ అనేది డ్యామేజ్ అవుతుంది కదా అటువంటి డ్యామేజ్లు కాకుండా ఉంటాయి ఇలా చేసిన తర్వాత మనం ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదో ఒకటి తీసుకొని దానికి నేనైతే పర్ఫ్యూమే యూజ్ చేస్తున్నాను మంచి స్మెల్ కోసం అని చెప్పి టిష్యూ పేపర్ తీసుకొని దానికి పర్ఫ్యూమ్ కొట్టేసి ఈ ఈ బట్టల మీద పెట్టేసి ఈ పంచని నాలుగు వైపులా ఫోల్డ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే మనం ఎప్పుడు తీసినా మంచి స్మెల్ తోటి చీరలు అయితే కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం ఇలా మడతల్లో డ్యామేజ్లు రాకుండా ఉంటాయి లవంగాలు యూస్ చేసినట్లయితే మనం మినిమం ఒక త్రీ మంత్స్ కన్నా సరే ఈ చీరల్ని మళ్ళీ బయటికి తీసి ఆ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా ఆ ఫోల్డింగ్స్ని ఓపెన్ చేసి కొంచెం గాలి తగిలే చోట అంటే ఎండ కాకుండా ఒట్టిగా గాలి తగిలే చోట కొంచెం ఆరపెట్టినట్టు ఉంచి మళ్ళీ మడత పెట్టేసి యాస్టీజ్ ఇలాగే పంచ్లో పెట్టి స్టోర్ చేసేసుకోవాలి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే ఏంటంటే వాటికి కొంచెం గాలి ఆడడం వల్ల కొంచెం షైనింగ్ తోటి డ్యామేజ్ కాకుండా చీరలు అనేవి ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి అలాగా చీరని అయితే కట్టుకుంటాం కదా ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అంతే ఫోల్డ్ చేసి లోపల పెట్టుకోకుండా దాన్ని కాసేపు ఒక పూట అయినా సరే కొంచెం గాలి తగిలే చోట తీగ పైన కానీ ఆరేసి తర్వాత మనం మడత పెట్టి పెట్టుకుంటే మనకి చీరలు షైనింగ్ అనేవి ఎప్పటికీ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి మీ చీరలు కూడా ఎప్పుడూ షైనింగ్ తోటి మంచిగా కొత్త వాటిలాగా ఉండేలా చూసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి